వాట్ ఇప్ గైస్, వెల్కమ్ టు అ న్యూ సిరీస్. సో ఇక్కడ ట్రీస్ ఇవన్నీ చూస్తుంటే మీకు మొత్తం నార్మల్గా అనిపిస్తుంది కదా, సో మన నార్మల్ మైక్రోఫోన్ లాగా. బట్ కాదు గైస్, ఒక్కసారి చూడండి ఇక్కడ చూడండి, అసలు ఎన్ని జాంబీస్ ఉన్నాయో, వీటికి ఏమవుతుంది గైస్ అసలు. అండ్ ఇవి వచ్చేసి మనకైతే నార్మల్ మైక్రోఫోన్లో ఉండే జాంబీస్ అయితే కాదు, సో అంతకు మించి అనమాట. అండ్ ఇవి మనకి డే బై డే అయితే ఫాస్ట్గా అవుతూ ఉంటాయి, సో నా దగ్గరికి అయితే ఫాస్ట్గా వస్తూ ఉంటాయి. అండ్ అసలు ఇక్కడ ఏం జరిగింది గైస్, ఇది స్టాట్యూయా లేకపోతే మొత్తానికి వాడిని నిజంగానే పొడి చేశారా? సో చాలా భయంకరంగా ఉంది ఇది మాత్రం. అండ్ ఇక్కడనైతే కొన్ని రోజులు సర్వే అవ్వాలి, సో ఎన్ని రోజులు అని చెప్పేసి ఇంకా డిసైడ్ అవ్వట్లేదు. అండ్ దీంట్లో నేను సర్వే అవ్వడానికి కొన్ని ప్లేసెస్ కూడా ఉంటాయన్నమాట, లైక్ మనకి లూటింగ్ కానీ, సో మిగతా వాటికి. బట్ ఇవి నన్ను ఫాలో అవుతున్నట్టే గైస్, ఓకే. అండ్ ఒక్కసారి నైట్ అయిందా ఇంకా నాకు చుక్కలన్నమాట. అండ్ ఒకవేళ బ్లడ్ బోన్ కానీ వస్తే మాత్రం ఎస్, అది నేను మీకు ఇప్పుడు చెప్పను గేస్, ఓకే. సో అది మన సిరీస్లోనే చూద్దాం. అండ్ ఇన్ కేస్ మనం ఇక్కడ పొరపాటును కింద పడితే మన సిచ్యువేషన్ ఉంచుకోండి, ఖచ్చితంగా పోతాం. సో ఇవే కాకుండా మనకి ఇంకా చాలా డిఫికల్టీస్ అయితే ఉన్నాయి గేమ్లో వచ్చేసి, సో వాటన్నిటిని బీట్ చేస్తూ మనమైతే ఒక అట్లీస్ట్ 100 డేస్ అయితే సర్వే అవ్వాలి. సో 100 డేస్ సర్వే అయిన తర్వాత మనం అయితే ఆలోచిద్దాం, సో కంటిన్యూ చేద్దాం వద్దని చెప్పేసి. బట్ ఫస్ట్ అట్లీస్ట్ ఒక 100 డేస్ అయితే మనం సర్వే అవ్వాలి ఈ గేమ్లో వచ్చేసి. సో వెల్కమ్ టు మైన్క్రాఫ్ట్ జాంబీ అపోక్లిప్స్. ఓకే గైస్, ఫైనల్గా మనం అయితే ఓల్డ్లోకి వచ్చేసాం, కాకపోతే అప్పుడే జాంబీస్ నన్ను అయితే ఫాలో అయిపోతున్నాయి, అంటే నా వెంట పడుతున్నాయి అన్నమాట. ఇంకా ఈవెంట్ ఇవి ఎండ్రాడ్సా? ఓకే, బంకరు లోపలికి వెళ్ళిపోతాం. ఓకే ఫస్ట్ దీంట్లో ఏమన్నా మనకి, ఓకే సో పికాక్స్ నైస్ అండ్ ఆల్సో వుడెన్ స్వాడ్ కూడా, కాకపోతే వుడెన్ అబ్బిది వచ్చేసి. బుక్ అండ్ క్విల్ అయితే ఇక్కడ ఉన్నాయి, సో దీంట్లో వదిలేస్తాను. ఓకే ప్రస్తుతానికి మనకి అవసరం లేని థింగ్స్, ఎస్ మళ్ళీ ఎప్పుడైనా సరే తీసుకురావచ్చు, ఎందుకంటే ఖచ్చితంగా పోతాయి ఈరోజు ఒకసారైనా సరే, ఎందుకంటే అంత హెవీగా ఉన్నాయన్నమాట దీంట్లో జాంబీస్ వచ్చేసి. బో కూడా ప్రస్తుతం నాకైతే అవసరం లేదా, ఈ రెండింటితో మేనేజ్ చేద్దాం. కమన్, ఎవరైనా వస్తారా? అండ్ లోపల ఒక చెట్టు కూడా పెట్టలేదు అబ్బా వీడు, వీటిని రిమూవ్ చేస్తాను నేను. ఓకే, అండ్ అవును ఆయన ఎందుకు అబ్బా ఇవి ఎక్కుతాయి వైన్స్, చెక్ చేద్దాం వెళ్ళి, ఎక్కలేము అనుకుంటున్నాను నేనైతే మరి. నోప్, ఒకసారి మనం అయితే వెళ్ళి చెక్ చేయాల్సిందే ఆ విషయం. ఓకే ఈ బ్లాక్స్ తీసేద్దాం ఇక్కడ, కమన్ నైస్, రెండు తీసుకున్నాం. ఇప్పుడు చూడాలి అబ్బా పైకి వెళ్ళి అవి ఎక్కువ లేదని చెప్పేసి. కమాన్ కమాన్, ఓకే ఇది కదా. ఓ నాని ఎక్కేస్తున్నాయి అబ్బా ఇవి, ఓ జస్ట్ మిస్, ఇంకా ఎక్కడైనా ఉందా అసలు ఇలాగా? ఓకే ఇటు సైడ్ ఉంది, తీసేస్తాగా చూడండి అబ్బా ఎక్కేస్తున్నాయి మెల్లగా అవి చూడండి. ఎస్ ఇప్పుడు ఎక్కలేకపోతున్నా కొంచెం, ఇటు సైడ్ ఏమన్నా మళ్ళీ నో. ఓకే ఇటు సైడ్, మరి ఇటు సైడ్ కూడా లేవు, సేఫ్. అసలు చూడండి అబ్బా వాళ్ళకి ఎలా తెలుస్తుంది నేను ఎక్కడ ఉన్నాను, అరే ఎక్కుతారా ఒకసారి ఎక్కి చూపించ. ఓ నాయను వాడు చాలా ఫాస్ట్గా ఎక్కేసాడు. ఓకే వీటిని కూడా రిమూవ్ చేస్తాం ఎందుకని మంచిది. ఓ నాయను ఎక్కడి వరకు వెళ్ళి వచ్చారా మీరు, తీస్తా చాలా వరకు. ఓ ఓ ఓ కూల్, ఓకే ఫ్రెండ్స్ కాదు మనం, ఎనిమీసే బట్ కూల్ కాసేపు. ఓకే అబ్బా అబ్బా అబ్బా, ఓకే ఫస్ట్ వన్ వాడే, వాడైతే మొక్కలు మొక్కలు అయిపోయి తప్పకే. అరే చావడానికి అంత సరదా ఏంటారు మీకు, నేను ఈ బేస్ వదలనుగా ఈరోజు. నో నేను వదలా, ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను ఈ బేస్ని వదలను ఈరోజు. మీరు ఎంత సరౌండ్ చేసుకున్నా సరే, కమాన్ కమాన్. ఎస్ మొత్తానికి మొక్కలు మొక్కలు అయిపోతున్నారు చూసారా, వీడేంటి బేస్ ఎక్కేసాడు మంది, అంటే మంది పక్కన మాట. కమాన్ దగ్గర దగ్గర కిందకి, వీడికి ఎలా కాదు. ఓకే ఫస్ట్ అయితే మనం కిందకి వెళ్ళిపోదాం. ఓకే ఓకే నైస్, చాలు నువ్వు కిందకి పోరా ఫస్ట్, దీన్ని తీస్తున్నా రాకే లోపలికి ప్లీజ్. వన్ బ్లాక్ అది, నువ్వు ఎలాగ రాలేవు నాకు తెలుసు ఆ విషయం. పో పో, కిందకు కూడా పట్టలేదు అబ్బా, పవర్ఫులే హెడ్లు ఉండే వీడు. క్రీపర్కి మ్యాన్వర్స్ అలా మయమైపోతాయా? ఓకే వాడైతే క్రీపర్కి మ్యాన్ వర్షన్లాగా ఉన్నాడు, ఎవరిని రాకుండా చూసుకోవాలి. ఓకే అండ్ పైన ఏమన్నా స్పాన్ అయితే టార్చ్లు కూడా వెళ్ళదు వెళ్ళినాకు. ఓకే ఎక్కడ రా పైకి చెప్తా మీకు, రండి మీ సంగతి ఏంటో తెలుస్తుంది ఈరోజు. కమాన్ కమాన్ కమాన్, ఎస్ ఇదైతే బాగుందబ్బ మనకి, కానీ ఎక్స్పీ చాలా వరకు కింద ఉండిపోయింది, మనం వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి తర్వాత. కమాన్ చావరా, ఎస్ చచ్చడి నువ్వేంటమ్మా రావా కిందకి,
తెలివైందా? అదెవరో మరి, నేనంటే అక్కడ అడ్డంగా పెట్టుకున్నా ఆయన. ఓకే దీన్ని తీసేద్దాం ఆగండ. ఇట్ సైడ్ టార్చ్ ఉంది అక్కడ. ఈ టార్చ్ అయితే మనం పైన పెట్టుకుంటే బెటర్ ఏమో వద్దులే. ఓకే దీన్ని కూడా నేను క్లోజ్ చేసుకుంటాను బెటర్ అబ్బా. ఓకే అవసరమైనప్పుడైతే వెళ్దాంలే, ప్రస్తుతానికైతే క్లోజ్ చేసి పెట్టేద్దాం ఇలాగా. ఓకే ఇది కూడా క్లోజ్, ఇది కూడా క్లోజ్. సో దీంట్లో మనకి ఇలా పడినా సరే కిందకైతే రాలేడు కాబట్టి దాన్ని అయితే అలా వదిలేస్తాను. బెడ్ ఉంది, సో నైట్కైతే ఇంకా గొడవలేదు అసలు. కానీ జాంబీస్ అసలు ఫైర్, థ్యాంక్ యూ లైటింగ్ అనకు. సో ఆడే అయిపోతుంది అబ్బా నాది. ఓ వీట్ ఉంది, ఒక నిమిషం ఆగండి. కమాన్ ప్లాన్ చేయి. నైస్. ఓకే నేను కొంచెం దూరం వెళ్ళిపోతా. ఏం తెచ్చిన వాళ్ళు ఏదో ఒక వుడ్ ఇవ్వచ్చు కదబ్బా. ఎస్ లోపలికి వెళ్ళిపోండి. ఇంత పెట్టిన వాళ్ళు మనకు ఏదైనా వుడ్ పెడితే బాగుండేది. కొన్ని స్టోన్ అయినా ఉందా దగ్గరలో? అట్లీస్ట్ స్టోన్ ఏం కనిపించట్లే ప్రస్తుతం నాకైతే. ఓకే నేను మామూలుగా కొడితే బెటర్ ఇది. ఓకే గైస్ ఇక్కడ నుంచి వేజ్ చేసుకుని కిందకి వెళ్తాను. నో వాటర్ ఇది మనం ఇది కూడా తీసేస్తే బెటర్ అబ్బా వైన్స్, ఎందుకంటే లైక్కి పక్క వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది వీళ్ళు. ఓకే స్టోన్ అయితే దొరికిస్తుందిగా చెప్తా. ఫస్ట్ అయితే వీటిని కలెక్ట్ చేసుకుందాం. నైస్, ఇంతేనా? ఇంకొంచెం కిందకి వెళ్దాం. ప్రస్తుతానికి అయితే టార్చ్ లేదు, ఏమీ లేదు, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకైతే. అండ్ ఇదైతే నా మైండ్ సెషన్ కాదు, ఓకే టెంపరీ మాత్రమే, తర్వాత మీకు చేసి చూపిస్తాలే. ఎస్ ఓకే ప్రస్తుతానికైతే 6 వచ్చింది కాబుల్ స్టోన్. సరిపోదు, ఇంకా తీసుకుని వెళ్దాం. ఓకే ఓకే 20 వచ్చింది ఇప్పుడు ప్రస్తుతానికి. ఈ మాత్రం సరిపోవచ్చు ఎర్లీ స్టేజ్లో. వస్తున్నాను ఆగండి రా. ఈరోజు మీకు అయినా సరే నా దగ్గర స్టిక్స్ లేవు కదా, సరిపోయింది. వుడ్ ఉంది కదా, తీసుకుందాం ఆగండి. ఇది ప్రస్తుతం చూడండి మన బేస్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. కానీ తప్పదబ్బా, ఓకే సర్వ్ అవ్వాలంటే తప్పదు మరి. ఓకే లెట్స్ గో, చూసుకుందాం ఈసారి. ఫస్ట్ అయితే నాకు కావాల్సింది అయితే స్వాడ్స్ అబ్బా, రెండు కావాల్సింది నాకు. నెక్స్ట్ అయితే ఒక పికాక్స్, ఎస్ ఒకటి. అండ్ ఇది మాత్రం సేవ్ చేసుకుంటాం ఓకే తర్వాతకి, ఎందుకంటే పికాక్స్ లేదంటే ఇంకా అయిపోయాం మనం దీంట్లో. ఎస్ ఓకే రెండు రే ఈసారి చూసుకుందాం. ఎక్స్పీ మీద ఎక్స్పీ సంపాదిస్తాం ఇప్పుడు. ఒకదాన్ని మాత్రం బ్రేక్ చేద్దాం ఇప్పుడు ప్రస్తుతానికి, ఎందుకంటే వాళ్ళకి తగలాలి కదా మన దెబ్బ. కమాన్ రండి. ఎస్ స్వాడ్ వచ్చేసింది, స్టోన్ది. నెక్స్ట్ ఐరన్కి వెళ్తా, డైమండ్కి వెళ్తా. నెదరట్ ఎలా ఉండదు దీంట్లో. కమాన్ రండిరా, ఫాస్ట్గా రండి. ఎస్ ఎస్ ఓకే వీళ్ళని కిల్ చేసే కొలిది ఇలాగా వస్తూనే ఉంటారు అబ్బా. రండిరా రే ఫాస్ట్గా, ముక్కలు ముక్కలు అయిపోతున్నారు. ఇది మాత్రం కొంచెం భయంకరంగా ఉంది. రారా రే డాక్టర్ నువ్వు, మీకు ఏ వైరస్ పట్టుకుంది? అబ్బాయిలు అయిపోయారు. పిక్యాక్స్ అది ఎవరా ప్లీజ్ రా, దానం పెడతా. నేను కిల్ చేయను ఓకే, నాకు ఇచ్చేసేది. కమన్ రా. వా డ్రాప్ చేస్తాడు నిజంగా. డ్రాప్ చేయలేదు. రాటన్ ఫ్లాష్ వచ్చింది చాలా వరకు. డ్రాప్ చేశాడా వాడు? నో, పైకి వెళ్ళి చెక్ చేసి వచ్చేద్దాం ఆగండి. అండ్ పైకి వెళ్ళడానికి కూడా ఒక వే చేసుకోవాలబ్బా మనమైతే. దీన్ని తీసేద్దాం ఆగండి అక్కడ. ఎస్ కొంచెం ఇటు సైడ్కి అయితే మూవ్ చేస్తాను ఈసారి. ఓకే ఇక్కడ నుంచి మనం అయితే ఈసారి నుంచి పైకి వెళ్ళచ్చు. ఈ ఒక్క బ్లాక్ని రిమూవ్ చేస్తా. ఓకే ఎక్కడే కదా పడింది, నో ప్రాబ్లం. అండ్ వీటిని నేను ఫిల్ చేస్తాను అబ్బా డర్ట్తో. ఓకే సో ఇది మొత్తం కూడా నేను అయితే తీసేస్తాను మళ్ళీ. ఓకే ఎందుకంటే ప్రస్తుతానికి మనకి వుడ్ కొడితే రావట్లేదు. సో ట్రీస్లో ఆల్రెడీ ట్రై చేశాను నేను, బట్ రావట్లేదు అంత ఫాస్ట్గా. ఓకే యాక్స్ కూడా చేసుకోవాల్సింది కదా పనిలో పని, తర్వాత చేసుకుందాంలే. దీన్ని కూడా ఫిల్ చేసేద్దాం, జస్ట్ మనకి డర్ట్ సరిపోతుంది. వీళ్ళేంటి ఆగిపోయారు? ప్రస్తుతానికైతే సునామీ 1 తగ్గిందనుకుంటా. ఎస్ అదైతే మనకి గ్రేవ్ యార్డ్ అనుకుంటా. సో వెళ్ళి చూసి వచ్చేద్దాం అండి. కాకపోతే బయటికి వెళ్ళడం ఇప్పుడు సేఫ్ అంటారా? ఏమో మరి స్లీపర్స్ అప్పుడు వెళ్దామా? ఓకే బుక్ అనుకుంటా ఇది. ఎస్ దాంట్లో కూడా మనకైతే ఏదో ఒకటి రాస్తూనే ఉంటారు, అది నేను తర్వాత చదువుతాను. ఓకే సో బుక్స్, ఓకే కాబుల్ స్టోన్ లోల్ పెట్టిస్తే ఉండాల్సి, ఒక స్వాడ్ కూడా, ఇవన్నీ కూడా మళ్ళీ లోల్ పెట్టేద్దాం. ఫుడ్ సోర్స్ ఏంటప్ప మనకి? ఫుడ్ సోర్స్ అది కదా మనం అయితే ఆలోచించుకోవాల్సింది. ఒక్క నిమిషం ఆగండి, ఫస్ట్ నేనైతే హో చేసుకోవాలి. ఓకే ఇంకేమైనా మిగిలినాయా మనకి స్టిక్స్? లేదు మొత్తం అయిపోయినాయి. సర్లే ఒక రెండింటిని తీసేద్దాం ఇక్కడ. 1 and 2 కామన్. ఎస్ రెండు వచ్చేసినాయి. సో ఈసారి వీటితో నేను చేసుకోవాలి ఒక హోని, ఎందుకంటే అప్పుడే మనం అయితే ఫార్ములాని ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. ఓకే సో ఒక హో
Yes. Chalu. Come on. Ekadokati, ekadokati. And ekadokati. Malli ilaaga. Lighting unchadam ilaaga baagaane undi kada alago. Yes. So ila plant chesadam inka. Evave seeds. Yes, rende unnai kaani. Yes. Man daggara alago bones kuda levu abba. So skeletons vachina konjam kottuvanemo. But skeletons aithe raaledu. ఇక్కడ ఒకటి పెట్టుకుంటే బెటర్ ఏమో మనకి ఏదో ఒకటి స్పాన్ అయ్యే అవకాశం ఉంటుంది కదా ఎస్ సో అందుకనే అక్కడ ఏదో ఒకటి పెట్టేద్దాం ఇంకా చాలు నైట్ అయితే అయిపోయింది నైట్ భలే బ్యూటిఫుల్గా ఉంది అబ్బా బయట కానీ మనకి జాంబీస్ లేకపోతే బాగుంటుంది ఎస్ ఇప్పుడు చూడండి వీటి కళ్ళు వెలుగుతాయి అబ్బా అబ్బే అప్పుడే వచ్చేస్తున్నారా మళ్ళీ వేవ్ టూ ఓకే మనకి ఇలాగ వేవ్స్ అయితే పెరిగిపోతూనే ఉంటాయి అన్నమాట ఇంకా ఫ్యూచర్లో రెండు రెండు వస్తారా ఇటు సైడ్ ఉన్నా ఇటు సైడ్ వచ్చి ఎస్ ఫాస్ట్గా రా రా దగ్గర రా దగ్గర రా రా దగ్గర రా కమాన్ రా ఎస్ కమాన్ కమాన్ ఫోర్ హిట్స్ కాబోతుంది ఒకడు సరిపోయింది ఈ పాయింట్స్ ఏంటి అడ్డంగా తీసి పెడద్దాం అండి సో మనకైతే నైట్ అయిపోయింది స్లీప్ వేసేద్దాం కూర్చోవచ్చు నేను ఇక్కడ హలో నో లేదనుకుంటా ఇటు సైడ్ కూడానా చెప్తాను ఆగండి రా చెప్తాను ఆగండి కమాన్ ఓకే దీంతో కొట్టద్దులే మనం కమాన్ రా దెబ్బ తినగానే వెళ్ళిపోయాడు ఇంకా స్లీప్ వేసేద్దాం అబ్బా ఈ వేపాయింట్ సెట్ చేసుకుందా ఇంకా సెట్ అయిపోయింది వే పాయింట్ కదా ఇంకా వే పాయింట్ కాదు సారీ మనకి రీస్పాన్ పాయింట్ వే పాయింట్ అంట ఎస్ సో మనకైతే ఇప్పుడు రీస్పాన్ పాయింట్ సెట్ అయిపోయింది భయపడాల్సిన అవసరం లేదు ఎక్కడ పోయినా సరే మనం ఇంటికి వస్తాం ఇంకా పోరా పక్కే ఓ ఎవరిలో వచ్చేస్తున్నావు ఊరికే ఎవరు ఇచ్చారా మీకు పర్మిషన్ అసలు నీకేంట్రా ఫోర్ హెడ్ కమాన్ ఏంటి పెరిగిపోయింది మళ్ళీ వేవు కమాన్ ఇదేదో నాకు ఎక్స్పీలా ఉంది మొత్తం ఇంకొక బ్లాక్ తీసానా రచ్చ జరుగుద్ది ఇక్కడ అసలు రండిరా ఓకే వీళ్ళకి రావాలని లేదా ఏంటి కమాన్ ఎస్ చాలామంది వస్తున్నారే అండ్ చాలా డిఫరెంట్ ఫేస్లు వీళ్ళవి ఏదైనా వైరస్ పట్టుకుందా ఏంటి వీళ్ళకి అదే అనుకుంటా లేకపోతే చూడండి ముక్కలు ముక్కలు అయిపోతుంటే ఏదో ఉంది అబ్బా నాకు రండిరా నేను మొత్తం అందరం లేపేసే వెళ్ళేది ఓకే ఫుడ్ 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 సంగతి ఏంటి అదే కదా ఆలోచిస్తుంది బయట ట్రీస్ అయితే ఉన్నాయి బట్ కచ్చడం అయితే కొంచెం కష్టమే ఎందుకంటే చూసారు కదా వెళ్ళొస్తున్నాయి ఊరికే వీడేంటి తెలివినోడు రావట్లేదు రా అయిపోయాడు తప్పకి ఇంకా ఎవరైనా ఉన్నారా సో ఒక యాక్స్ కూడా చేసుకోవాలి నేనైతే ఫాస్ట్గా అది కూడా సో యాక్స్ అయితే రెడీ ఓకే గైస్ సో ఇవన్నీ కూడా ఇంకా లావల్ పెట్టేస్తా అన్నీ ఓకే ఒకటేమో ఇది సరిపోతుంది అంతే ఇంకా అవసరం లేదు అవి కూడా సో మనమైతే ఫాస్ట్గా వెళ్ళాలి ఫాస్ట్గా వచ్చామన్నమాట బయట నుంచి ఓకే లెట్స్ గో ఓ నాన్న ఇదంతా కూడా ఎక్స్పీయే నైస్ ఓకే గైస్ ఒక ట్రీ ఉంది దీన్ని బ్రేక్ చేసేద్దాం కమాన్ నాకైతే ప్రస్తుతానికి జాంబీస్ తీస్తా ఉండే అయితే వినిపించట్లేదు చూసారా ఎంత టైం పట్టిందో మనకి బ్రేక్ అవడానికి మొత్తం హలో ఎస్ ఫైనల్లీ కానీ మనకి ఫ్రూట్స్ ఏవి నేను కొట్టిన దానికోసం అబ్బా ఓకే జాంబీ అయితే వచ్చేస్తుంది మళ్ళీ అండ్ మన పక్కన చూసారా ఒక స్టాట్యూ లాగా ఇదేంటి చూసొద్దాం అండి ఏంటిదే షెల్టర్ సీల్డ్ ఓకే షెల్టర్ సీల్డా ఓకే తర్వాత ఎప్పుడైనా చూద్దాం దాన్ని ఓ బయట అయితే చాలా ఉన్నాయి కదా సీడ్స్ కావాలి నాకు సో సీడ్స్ వస్తాయి వాటి రెండిని బ్రేక్ చేసేస్తా కమా ఓకే ఇటు సైడ్ కూడా చాలామంది అయితే కిల్ చేస్తా బట్ ఎవరు లేరు ఓకే అటు సైడ్ అయితే గ్రేవ్ యార్డ్ నేను లోపలికి నన్ను 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 ఓకే కమాన్ రండిరా రండి వాటికి అసలు కొల్లు లేవు కానీ వచ్చేస్తాను నా దగ్గరికి మేబీ బ్లడ్ స్మెల్ చూసి అనుకుంటా రండిరా నన్ను వెళ్ళు 5 నిమిషాలు కూడా ఖాళీగా వదలరబ్బా నాకు ఇది అర్థమైపోయింది సో ఇది నాకు జురాసిక్ పార్క్తో పోల్చుకుంటే పెద్ద ఛాలెంజ్ అని చెప్పాలి అండ్ జురాసిక్ పార్క్ ఏమీ ఆగిపోలేదు గేస్ ఓకే సో చెప్పాను కదా టైం పడుతుందని కొంచెం వర్క్ అయితే ఉంది లోపల సో అదైతే ఏమి ఆగిపోదు ఆగిపోయే ముందు నేను చెప్తాను ఓకే కమాన్ నైస్ బయటికి వెళ్ళి ఎక్స్పీ కలెక్ట్ చేసుకుని వచ్చేద్దాం ఇదేంటిది హలో నేను ఎలా పోయా జాంబియా బయట ఉందా జాంబీ అది ఓకే ఇక్కడ ఉన్న చెప్తా నాగరా దొంగ దెబ్బ తీస్తారా నన్ను రా 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 అక్కడ కాదు ఇక్కడ ఉన్నారా
వీళ్ళందరిని కిల్ చేసి అప్పుడు తెచ్చుకుంటా నా థింగ్స్ని. కమా ఏంటి పిల్లలు, అరే ఏమైనా ప్లాన్స్ వేస్తున్నారు ఏంటి వేరే సైడ్ నుంచి రావడానికి? నో ఛాన్స్ ఇవ్వను. కమా వీడు వీడు నన్ను చంపేసింది. మొత్తానికి రివెంజ్ అయితే అయిపోయింది, నైస్. అన్నిటిని తీసుకున్నావా ఇందుకే? ఓకే లెట్స్ గో ఇన్సైడ్. మొత్తానికి అయితే ఈరోజు అంతా కష్టపడితే మనకు వచ్చిన థింగ్స్ అయితే ఇవి చూసారు కదా, చాలా కష్టంగా ఉంది. సో బేస్ను వదిలాలంటేనే కష్టంగా ఉంది మనకైతే ప్రస్తుతానికి. ఓకే ఇక్కడొకటి ఇక్కడొకటి. సో ఇవి ఎప్పుడు గ్రో అవ్వాలి, ఎప్పుడు మనకి వీట్ అవ్వాలి, ఎప్పుడు నేను బ్రెడ్ చేసుకోవాలి, ఎప్పుడు తినాలి? సో ఈ లోపు నాకు జాంబీదే, ఎస్ రొటన్ ఫ్లెష్. అది తప్ప వేరే మార్గం లేదు నాకైతే ప్రస్తుతానికి. కిందకి వెళ్దామా? అండ్ పక్కనైతే మనకి షెల్టర్ అని చెప్పేసి ఏదో రాశారు, సో అదేంటి కూడా తెలుసుకోని చెప్పేసి నాకైతే ఉంది. బయటికి వెళ్తున్న ప్రస్తుతానికి, ఎస్ వుడ్ని మ్యాక్స్ కలెక్ట్ చేసుకుని వచ్చేస్తా ఈజీగా. ఓకే జాంబీస్ అయితే ప్రస్తుతానికి ఏవి కూడా రావట్లేదు. ఇదేంటిది ఎలా ఉంది, స్పానర్స్ ఇవి, దీనివల్ల మనకైతే స్పాన్ అవుతున్నాయి అనుకుంటా జాంబీస్. నేను బ్రేక్ చేస్తాగా పిక్యాక్స్ తెచ్చుకోలేదా, రెండు స్వాడ్లేనా? సరిపోయింది, కమాన్ కమాన్ నౌ బ్రేక్ అవ్వట్లేదు ఇది. సర్లే వెళ్ళిపోతా ఇక్కడ నుంచి, కొంచెం వుడ్ని కలెక్ట్ చేసుకుని. అదేంటి అది ఫ్రంట్? ఓకే ఏదో ఉంది మొత్తానికి, కానీ వెళ్ళను. ఓకే ఈరోజు తర్వాత చూసుకుందాం, కమాన్ ఫాస్ట్గా. జాంబీస్ అయితే ఏమి రావట్లేదు. మనమైతే ఇప్పటికప్పుడు ఇలాగా చూసుకుంటూనే ఉండాలి, ఎందుకంటే జాంబీస్ ఎక్కడున్నా సరే మన మీదకి వస్తాయి అన్నమాట, మనం ఎన్ని బ్లాక్స్ దూరం ఉన్నా సరే. సో మన మీదకి వస్తుంటే ఇంకా కమాన్. ఓకే అదేమో స్ట్రక్చరా కాదు. సో ఓ ఇదైతే స్ట్రక్చరే, కానీ ఈరోజు కాదు. ఓకే తర్వాత మెల్లగా వెళ్దాం అని ఇంటి దగ్గరికి. లోపల అయితే చాలా ఉన్నట్టున్నాయి. ఎస్ చెస్ట్ ఉందా లోపల? బయట నుంచి ఏమైనా వస్తే నేను అయిపోతా పక్క. ఓ చాలామంది ఉన్నారా, చెస్ట్ లేదు. తర్వాత వస్తా, తర్వాత చూసుకుందాం. ఓకే నేను వెళ్ళిపోతా. సో బ్యాక్ టు అవర్ బేస్. అండ్ ఇవేంటి ఇవి తెగ వస్తున్నాయి, డైయింగ్ ఓ కేకొన్నా. దీనివల్ల మనకి ఫుడ్లో అసలు రూపాయి ఉపయోగమైనా ఉందా? ఎస్ మనకైతే ప్రస్తుతం ఫుడ్డే కావాలబ్బా, దానికోసం ఓ ట్రై చేస్తున్నా బట్ పని అవ్వట్లా. ఎస్ కమాన్ ఫిషింగ్ అబ్బా, ఫిషింగ్ చేసుకుంటే మనకి బోల్డ్ అంత ఫుడ్. ఓకే అదైతే జస్ట్ స్టాట్యూ మనకి, నైస్ థ్యాంక్ యూ. సో బాగానే వచ్చిందా ఐడియా నాకు, స్ట్రింగ్స్ కూడా అలాగే ఇక్కడ ఉన్నాయి కాబట్టి. కామాన్ ఈసారి అయితే ఎలాగది మొత్తానికి, ఇలాగా అండ్ రెండు కదా. ఎస్ ఫైనల్లీ ఇక్కడ నుంచి వచ్చేస్తుంది మనకి ఫిష్, చూద్దాం. అండ్ ఒకటి వచ్చినసారి ప్రస్తుతానికి పండగ చేసుకుంటాను నేను, మేబీ వర్క్ అవుదాం అనుకుంటా ఇలాగా ఈ వెర్షన్లో. అలాగని చెప్పేసి బయట చేసే ఓపిక అయితే నాకు లేదు. ఓకే బయట చేసే ధైర్యం లేదు, ఓపిక కాదు. నో ఓకే వచ్చేసింది ఒకటి, చాలు. ఇలా అయితే ఫుడ్ ఎస్ చాలు చేసుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి. ఇవన్నీ కూడా లోపలికి, యాక్స్ కూడా లోపల పెట్టేద్దాం, పిక్ యాక్స్ ఇంకా ఒక స్వాడు చాలు. ఓకే గైస్ సో కాసేపు అయితే అలా ఫిషింగ్ చేస్తా, నెక్స్ట్ ఎపిసోడ్లో మనం అయితే ఆ గ్రేవ్కి వెళ్దాం. ఓకే సో దాంట్లో ఉంటుంది మొత్తానికి. ఓకే ఇంకొక ఫిష్, ఈలోపు వీటిని మనం ఫర్నెస్లో పెట్టేసుకుంటే బెటర్ ఏమో. ఓకే వీటిని కన్వర్ట్ చేసేద్దాం ప్లాంక్స్లోకి. కమాన్ ఫిష్ స్లోగా ఉంది, అలా ఉంటుందిలే. ఓకే ఒకేసారి రాగా రెండు పనులు అయితే చేయలేం కదా మర్చిపోయా. అండ్ చైర్ పెట్టారు కానీ కూర్చోడానికి అదే లేదు. కమాన్ ఇంకొక ఫిష్, నైస్. ఓకే ఈసారి దీన్ని తీసుకుని ఈ రెండు పెట్టేద్దాం. ఓకే సో రోటన్ ఫ్లెష్ కాకుండా ఫస్ట్ టైం ఒక నార్మల్ ఫుడ్ అయితే మనం తినబోతున్నాం మైన్క్రాఫ్ట్లో, అంటే ఈ జాంబీ అపోక్లిప్స్లో. ఓ నేను ఇంకా తినకపోతే బెటర్. ఓకే ఎందుకంటే హంగర్ ఒక పాయింట్ కాబట్టి తగ్గింది. ఇవి కూడా చూసుకోవాలబ్బా. ఓకే ఎందుకంటే మనకి ఫుడ్ మొత్తం కరువు, ఇక్కడ చేప రావాలి పెద్ద చేప. అవును ఎందుకంటే మనకి పిరాణాలు అలాంటివి ఏం లేవు కదా దీంట్లో, వాటికి కూడా ఏదో ఒకటి పట్టుకుందంటే మాత్రం నేను అయిపోతాను ఇంకా. ఓకే గైస్ సో దీన్ని కూడా లోపల పెట్టేస్తాం ఇంకా. కుక్కుడు ఏంటిది, కుక్కుడు ఫిష్, కుక్కుడు సాల్మన్, కొంచెం డిఫరెంట్గా ఉంది ఓల్డ్ వెర్షన్ కదా ఇది. ఇంకా ఎవరైనా వస్తారు నా దగ్గరికి? లేదబ్బా వాళ్ళు మాత్రం ఉన్నారు దీంట్లో. ప్రస్తుతానికి అయితే గ్రేవ్యార్డ్ దగ్గరికి అయితే వచ్చాను, సో చాలా రెస్ట్ ఉంటుంది అని చెప్పేసి రాసింది దీంట్లో. కమాన్ చాలా గ్రేవ్స్ ఉన్నాయి అబ్బా దీంట్లో, కమాన్ నో హెవీ డ్యామేజ్ అది హెవీ. ఏంటి గాలి ఉండిపోయింది వాడి హెడ్ నేను లోపలికి వెళ్ళిపోతే బెటరు, అది మనం తర్వాత ఎప్పుడైనా చూద్దాం. ఓకే లెట్స్ గో ఫాస్ట్గా, మనకు అసలుకే టైం లేదు.
ఓకే బ్లడ్ మూన్ ఇస్ రైజింగ్ ఆ చచ్చనరా నాయన నేను చచ్చను పడుకోలేను ఆ క్రాప్స్ ఏమో ఫాస్ట్గా గ్రో అవ్వు ఇంకా చాలా ఉంటాయి చూద్దాం మరి బ్లడ్ మూన్ ఎలా ఉంటుందో మనకి నెక్స్ట్ ఎపిసోడ్లో సో ఈ ఎపిసోడ్ అయితే ఇంకా ఇక్కడితో చేస్తాను సో ఇది గైస్ మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి సో చెప్పండి మన జాంబీ అపోక్లిప్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో సో ఇక్కడ నుంచి అయితే నేను సఫర్ అవుతూనే ఉంటాను మీరు అయితే చూస్తూనే ఉంటారు ఈ సిరీస్ మొత్తం కూడా సో ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి మర్చిపోకుండా పక్క గట్టిగా లైక్ అయితే చేసేయండి సో లైక్ టార్గెట్ మీకు వెళ్ళేస్తున్నాయి ఈసారి కూడా సో ఎపిసోడ్ అయితే పక్క లైక్ చేయండి మంచి చాలా కావాలన్నా సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్